debate study of science, sociology and cultures. నేను బయటప్పుడు చదువుకున్నాను. చదువుతున్నప్పుడు నాన్నగారి దగ్గర, తర్వాత మా స్పీకర్ గారు అండ్ లెక్చర్స్ అండ్ పుస్తకాలు అండ్ ప్రవచనాలు పాటు సైన్స్తో పాటు చదువుకోవడం అనేది అయ్యింది. అంటే పొద్దున పూట కాలేజ్ చదువు చదువుకోవడం, రాత్రి పూట చదువు చదవడం అనేది అలవాటైంది. చదువుతూ ఉండగా ఒక 4 ఏళ్ళు అయిన తర్వాత రెండింటి మధ్య అనుసంధానం అనేది కనిపించడం మొదలైంది. ఫస్ట్ మానవుడి యొక్క పిండోత్పత్తి ఎలా అవుతుంది, గర్భాలలోంచి శిశువు బయటకు ఎలా వస్తున్నాడు అనేది సైంటిఫిక్గా చదువుకుంటే అందులో ఉన్న అంశాలు మన భాగవతంలో మాస్టరించిన అంశాలు, అదేవిధంగా పురాణ కథలు, అదేవిధంగా సివిలైజేషన్స్ యొక్క క్రమం, అంటే మానవ జాతుల యొక్క ఉత్పన్నం అయ్యే క్రమం, అవి ఎలా వెళ్తున్నాయి అనేది కానీ చూస్తే ఒకే విధంగా దర్శనం అనేది నాకు చేయించదు. అయ్యింది నేను చెప్పకూడదు. ఎప్పుడైతే ఒక కామన్ థింక్ అనేది కనిపించిందో మళ్ళీ అన్నింటినీ ఒకసారి చదువుకోవడం అనేది ప్రారంభించాను. ఇప్పటికి 15 అవుతుంది. ఇప్పటికప్పుడు నాన్నగారు రాత్రి బాగాలి, నాకు ఇప్పుడు తాగేస్తే ప్రాణగలం, ఇప్పుడు అడగాలి అడగకూడదు అని కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు ఆయన అడుగుతుండగా ఆయన అప్పుడప్పుడు చెప్పాడు. అలాగే మాస్టర్ గారి శిష్యులు చాలామంది, నాన్నగారే కాదు చాలామంది శిష్యులు, నాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తున్నా, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా, డివిఎన్ మూర్తి గారు చెప్పినట్టుగా, ఎప్పుడు వచ్చి వాళ్ళు అప్పుడు నాకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు ఒక క్షణంలో లేచేది, డౌట్ వస్తే డౌట్ చెప్పడం అనేది మొదలుపెట్టారు. అంటే ఎంత ఉంది మీ దగ్గర విద్య అంతా గృహదార్థం మీ దగ్గర అని చెప్పేసి అదేం బట్టి ప్రయత్నిస్తున్నాను. ఎంత దీని దగ్గర వాటిని మీ దగ్గర ఎంత ఉంటే వాళ్ళు ట్రైన్ చేసిన గురువుల దగ్గర ఎంత ఉంటుంది. సో మీ జ్ఞానం అనేది అనంతం అని అర్థమైపోయింది. సో ఏం చేయాలి అంటే మానవ జాతి యొక్క క్రమాన్ని, అంటే నేను నేర్చుకున్న విద్యాలన్నింటినీ అనుసంధానం చేసి ఇటువంటి లైఫ్ స్టైల్ మానవుడికి కానీ ఉంటే రాబోయే జాతికి పెరగడానికి కానీ ఉత్పన్నం అవ్వడానికి కానీ సహాయం అవుతుంది. అంటే సోషియాలజీ అంటే ది సైన్స్ ఆఫ్ సివిలైజేషన్స్, హ్యూమన్ సివిలైజేషన్స్ ఎలా పుడుతున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాయి. సైన్స్ అంటే మానవుడి ఇంట్రికేట్ సిస్టమ్స్లో, బయాలజికల్ సిస్టమ్స్లో ఫిజియాలజీ, సైకాలజీ, మైక్రోబయాలజీ తీసుకోండి, అంటే శరీరంలో ఉండే ప్రతి అణువుడి యొక్క క్రమం ఎలా ఉన్నది, ఇది ఎలా తయారవుతున్నాయి, ఎలా వెళ్తుంది. ఇది కాకుండా యాస్ట్రాలజీ, గ్రహాలు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ప్రణాళిక ఏమిటి, అది ఎలా వెళ్తున్నాయి. కాస్మాలజీ అంటే కాస్మోస్ స్టార్స్ అన్నీ ఎలా పుడుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి. ఇది కాక స్క్రిప్చర్స్లో మనకి ఇచ్చిన పురాణ కథలు, దేవతలు అంటే ఎవరు, ఇంటెలిజెన్సెస్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తుంది, వీటి అన్నిటికీ అనుసంధానం ఉన్నదా అంటే ఉన్నది. అదే ఫస్ట్ టైం మనం ల్యాబ్స్కి వాడు ఐసిఎస్ అండ్ రెండు గ్రంథాలు వచ్చింది, సైన్స్ అండ్ థియాలజీ అని రెండు పుస్తకాల్లో అవి ఇచ్చింది. అది చదవడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది. అదే పుస్తకం మా నమస్కారం చిన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ అది ఒక అర్థం అవ్వడానికి ఈ సబ్జెక్ట్ చదువుకుంటే కానీ ఇంకా ఇప్పటికీ సంపూర్ణంగా అర్థమైందని చెప్పలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నాం. దాని తర్వాత